నమస్తే కంభం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రమ. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి వ్యాపారాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేసి నవతరాన్ని సైతం సాగు వైపు మళ్ళించేలా స్ఫూర్తినిచ్చిన ఒకే ఒక్కడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ గారి మానస పుత్రిక రైతు బంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయం నేడు 50,000 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఖమ్మం బుర్హాన్పురం కూరగాయల మార్కెట్లో ఏఎంసీ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న రైతుల ఆధ్వర్యంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు రకరకాల కూరగాయలతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ చూపిన మార్గం సాలు పట్టిన సేద్యం, అన్నదాత ఇంట ధనలక్ష్మిని నింపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ అధ్యక్షులు లింగాల కమల్రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రైతుల అకౌంట్ లో వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకనే ఈ రైతు బంధు ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ మార్కెట్ లో ఒక అద్భుతమైనటువంటి కేసీఆర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ మార్కెట్ కమిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు బంధు మరి రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరింత కాలం కొనసాగాలి అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనందరి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. గారు మాట్లాడతారు. రైతు బంధు సంబరాలు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం హోల్సేల్ కూరగాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మెల్లగా పాల్పోయండి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ యావత్తు ప్రతి పల్లెలో ఈరోజు రైతాంగం సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. స్వచ్ఛందంగా రైతులంతా కూడా మనం చూసినాం. భారతదేశంలో దాదాపు 7-8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం, వింధ్య పర్వతాల అవతల మొత్తం, మనం దక్షిణాది వాళ్ళం దూరం కాబట్టి ఢిల్లీకి పోలేకపోయినాం. 6-7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు లక్షలాది మంది 16-17 మాసాల పట్టుకు ఢిల్లీ చుట్టుముట్టు చేరుకొని వాళ్ళ నిరసన తెలియజేసినారు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం సీజన్లన్నీ కూడా
పిల్లాపాపల తో పాటు పోయి రోడ్ల మీదనే టెంట్లు వేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా దీక్షలు చేస్తున్నారు. బహుశా భారతదేశ చరిత్రలో రైతులు అంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం కేవలం మోడీ గారి పాలనలో మోడీ గారి విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా మాత్రమే సంభవమైంది తప్ప గతంలో ఏనాడు కూడా అంత సుదీర్ఘమైన రైతాంగ పోరాటాలు జరగలే. దానికి కారణమేంది? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొనొచ్చి రైతులు వద్దన్న ఆందోళన చేసినా మొత్తుకున్న 6-700 మంది చనిపోయినా మొండికేసి లేదు లేదు మేము ఖచ్చితంగా మీ మెడ మీద ఈ కత్తి పెడతామని చెప్పి దబాయించి అదే విధానాన్ని కొనసాగిస్తే దానికి వ్యతిరేకంగా రైతులు నిరసన తెలియజేశారు. రేపు ఫిబ్రవరిలో పంజాబ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మరో 3 రాష్ట్రాల్లో కానీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటూ ఎవరో కాదు సాక్షాత్ ప్రధానమంత్రి గారే దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి మేము పొరపాటుగా తెచ్చినాం బుద్ధి తక్కువే తెచ్చినాం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి పార్లమెంట్లో మొన్న చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే దేశంలో ఒకవైపు దేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానేమో సుదీర్ఘకాలం రైతులు దీక్షలు చేసి ఆ ప్రభుత్వాలను ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేసినారు. కానీ 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో కొత్త కొత్తగా కొత్త పథకాలను కొత్త ప్రయోగాలను చేస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణలో ఈరోజు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అది తెలంగాణకు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉండేటువంటి తేడా. కొంతమంది అపరిపక్వమైన